విశాఖపట్నం నగరంపై గట్టి ఉన్నప్పటికీ అది సడలిపోవడానికి కారణాలను అన్వేషిస్తోంది అన్ని స్థాయిల్లో పార్టీ నగర నాయకులు విఫలం కావడం వారికి సరైన నాయకత్వం లేకపోవడం క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్లో జోష్ నింపే నేతలు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంచనా వేస్తున్నారు ప్రత్యేకించి విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న గంట శ్రీనివాస్ వైఖరి దెబ్బ కొట్టిందని భావిస్తున్నారు విశాఖ నగర రాజకీయాలపై టీడీపీకి ఆధిపత్యం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించినప్పటికీ విశాఖలో ప్రతికూల ఫలితాలను చవిచూసింది గ్రేటర్ విశాఖ పరిధిలో నాలుగు నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకోగలిగింది విశాఖ నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు వెస్ట్ నుంచి పీజీబీఆర్ నాయుడు సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ తరఫున విజయం సాధించారు అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరారు సాధారణ ఎన్నికలు ముగిసిన ఈ ఇరవై రెండు నెలల వ్యవధిలో విశాఖ నగర రాజకీయాలపై టీడీపీ తన పట్టును కోల్పోయింది గ్రేటర్ విశాఖ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనంగా తీసుకోవచ్చు విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకోగలిగింది టీడీపీ నలభై డివిజన్లను కూడా గెలుచుకోలేకపోయింది పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రచారానికి వచ్చినా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు స్థానిక నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడం అంతర్గత విభేదాలు నేతల మధ్య కుమ్ములాటలు ప్రత్యేకించి గంటా శ్రీనివాసరావు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోవడం ప్రధాన కారణమని తేల్చారు ఈ పరిస్థితుల మధ్య గంటా శ్రీనివాసరావు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఆయన వైఖరి వల్ల పార్టీ గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిందని ఆయనను వెంటనే సాగనంపాలనే డిమాండ్ ఊపందుకుంటోంది ఈ మేరకు విశాఖ టీడీపీ నగర అధ్యక్షుడు పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు ఆయన ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న ఈస్ట్ నియోజకవర్గంలోనే మెజారిటీ డివిజన్లను కోల్పోయామని పేర్కొన్నారు కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ పాలు కావడానికి గంటను బాధ్యుడిగా గుర్తించామని స్పష్టం చేశారు మరికొంతకాలం ఆయన పార్టీలో కొనసాగితే మరింత దిగజారడం ఖాయమనే ఆందోళనను వ్యక్తం చేశారు ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే మేయర్ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ సహా ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీకి చెందిన గాజుబాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలుసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే పులి లక్ష్మీబాయ్ గంధం శ్రీనివాసరావు రౌతు శ్రీనివాసరావు లేళకోటేశ్వరిరావు బోండా జగన్నాథం మొళ్ళి ముత్యాలు ఎమ్మెల్యేను కలిశారు దీనిపై విశాఖ టీడీపీ ప్రధాన కార్యదర్శి పాస్టర్ల ప్రసాద్ వారికి షోకాజ్ నోటీసులను జారీ చేశారు ఈ వివాదం ఇంకా సర్దుమణగకు ముందే ఈసారి ఏకంగా గంటా శ్రీనివాస్ను టార్గెట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది